గుడ్ మార్నింగ్. ఈ వీడియో పర్టికులర్గా మరి ఒడ్డు సంఘం అంటే నేనుండే చీరాల నన్నం పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్ ఆ పరిధిలో ఉన్నటువంటి ఒడ్డు సంఘంలో ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించి మాత్రమే. ఏంటంటే ఒడ్డు సంఘంలో మరి నేనైతే హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఒడ్డు సంఘం ట్రైనింగ్ సెంటర్ అయితే ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఒడ్డు సంఘం గ్రామం విలేజ్లో ఎంతోమందికి మరి కోవిడ్ వచ్చి బాధపడుతున్నారని తెలిసింది. మేమైతే ఇక్కడ సేఫ్గా ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ అనేది విలేజ్ కమ్ సిటీ అన్నమాట. మీరు చూస్తే ఇది ఇదంతా కూడా ఓపెన్ ఏరియాస్, ఇక్కడంతా కూడా మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాం, ఇబ్బంది లేదు. కానీ మరి కొంతమంది ఏంటంటే అట్లాంటి సెక్యూర్గా లేని ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఒడ్డు సంఘం విలేజ్లో కూడా మరి చాలామంది కోవిడ్తో బాధపడుతున్న సంగతి మరి ఈ విషయమే నేను ఎంత బాధపడ్డాను. బట్ వీళ్ళకి మరి మనం ఏదైనా చేయాలి అంటే మరి వేరేగా అంటే ఏం చేయలేకపోవచ్చు, బట్ మనకున్న దాంట్లోనన్నా వాళ్ళకి ఎంతో కొంత సహకరించాలన్న ఉద్దేశంతో మరి వీడియో చేస్తున్నాను. మన నన్నం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంచుమించు రూముల్లో అయితే ఇంతకుముందు దగ్గర 70 మంది అట్లా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, బయట ఓపెన్ హాల్లో ఒక 100 మంది దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒడ్డు సంఘం ఎవరైతే మరీ ఇబ్బంది అయ్యి ఈ కోవిడ్తో సమస్యలతో బాధపడుతున్నారో, లేదా కుటుంబంలో చిన్న రూమే ఉండి ఇతను ఒకళ్ళకి వచ్చి మరి ఇంకొకళ్ళు కూడా ఏడా వ్యాప్తి చెందిద్దు అని భయపడేటువంటి పరిస్థితుల్లో ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి మన నన్నం ఇన్స్టిట్యూట్ అనేది చాలా మరి యూస్ఫుల్గా వినియోగించుకోవచ్చు అనే ఆలోచన అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించి ఒడ్డు సంఘంలో ఎవరికైనా కోవిడ్ వచ్చినా ముందుగానే కుటుంబాన్ని మొత్తాన్ని కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే మరి అలాంటి వాళ్ళు వచ్చి మన నన్నం ఇన్స్టిట్యూట్లో స్టే చేయొచ్చు. మరి వాష్రూమ్స్ అయితే 3 వాష్రూమ్స్ ఉంటాయి, 3 ఇండివిజువల్ బెడ్రూమ్స్ ఉంటాయి. మరి అదేవిధంగా ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఓపెన్ హాల్ కూడా ఇంకోటి ఉంటుంది. ఎంతమంది అయినా సరే స్టే చేయడానికి మరి ఎంతమంది అంటే ఇంచుమించు ఒక 20 మంది దాకైనా 30 మంది దాకైనా లోపల అడ్జస్ట్ అవ్వచ్చు అని నా ఒపీనియన్. సరే ఏది ఏమైనప్పటికీ అంటే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే అట్లా ఉండొచ్చు. మరి దీనికి సంబంధించి ఎవరికైనా ఒకరికి కోవిడ్ వచ్చినా కూడా మరి ఊర్లో అలాగే నిర్భయంగా తిరుగుతూ ఏమాత్రం సేఫ్టీస్ పాటించకుండా అందరికంటించడం, లేదా వీళ్ళకి తెలియకుండానే ఇబ్బందులు వేరే వాళ్ళకి వీళ్ళ ద్వారా కలగడం, ఇంకోటి వచ్చేసరికి ఒకే రూమ్ ఉంటుంది మరి వాళ్ళకి వస్తుంది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు మరి వీళ్ళ ద్వారా వాళ్ళకి ఎక్కడ వచ్చిద్దు అనే భయం మరి కొంతమందిలో ఉంటుంది. మరి నిజమే, అది కూడా వాస్తవమే. మరి ఇంట్లో ముసలిళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మరి వీళ్ళ ద్వారా వాళ్ళకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొంచెం సపరేట్గా వాళ్ళు ఉండడం మంచిది. మరి అలా కోవిడ్ వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు రూములు ఇస్తారంటే రూములు కూడా ఇవ్వరు, వేరే వాళ్ళ దగ్గర షెల్టర్ ఇస్తారంటే అది కూడా ఇవ్వరు. మరి హాస్పిటల్స్కి వెళ్ళాలంటే మరి అక్కడ కూడా పరిస్థితులు ఏం బాగాలేదు కాబట్టి మరి నన్నం ఇన్స్టిట్యూట్ ఎలాగో ఖాళీగా ఉంది. అవకాశం ఉంటే మరి అక్కడికి వచ్చి ఉంటే మరి ఇళ్లలో నుంచి భోజనాలు వండుకొచ్చి అక్కడ గేట్ కార్డు పెట్టినా కూడా మరి తీసుకొని వెళ్ళి వాళ్ళు సేఫ్గా వీళ్ళకి వాళ్ళకి అటాచ్మెంట్ లేకుండా మీరు ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటిస్తూనే మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాలను కూడా కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మరి ఆలోచన అయితే చేయడం జరిగింది. మరి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మరి ఎక్కడైనా ఉండాలనుకుంటే మరి నాకు ఫోన్ చేయండి, నేను అక్కడ సంబంధించి ఆ రూమ్ కీస్ అవి ఇప్పిస్తాను. మరి ఈవో గారితో మాట్లాడడం జరిగింది, మరి అదేవిధంగా కొంతమంది సలహాలు కూడా తీసుకున్నాను. నేనైతే అక్కడ ఉండడానికి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా రూమ్లు ఉన్నాయి. ఇంకేదైనా ఎవరి వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళి పరిస్థితులను బట్టి అప్పుడు ఉన్నటువంటి నీడ్ అవసరాన్ని బట్టి మిగతా చూడొచ్చు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, ఎవరన్నా మరీ ఇళ్లలో అందరికీ స్ప్రెడ్ అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడాలనుకునే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అందుకని ఆలోచన చేసి చెప్తున్నాం. ఎనీహావ్ ఏదేమైనప్పటికీ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఏవైతే ఈ కరోనా ఉందో ఇది అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి హైదరాబాద్లో కొంతమంది కేసులు చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, వాళ్ళు దిగుమొక్కు లేని వాళ్ళు అయిపోతున్నారు, కొంతమంది చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది వ్యాధి సోకుతుంది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి మరి మాస్కు, సామాజిక దూరం, మరి అదేవిధంగా మనం ఇప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ జాగ్రత్త పాటిస్తూ నాకు ఏదైనా లక్షణం ఉంది అంటే అది సొంత భార్య అయినా సరే సొంత పిల్ల అయినా సరే వాళ్ళతో దూరంగా మనం ఉండడం వాళ్ళని మనం కాపాడుకున్నట్టు ఇది. బట్ ఇది మీరందరూ అర్థం చేసుకుంటారని, దీన్ని బట్టి ఎవరిని వాళ్ళు రక్షించుకుంటూ ముందుకెళ్తారని నా వంతుగా నేను మరి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎనీహావ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి.